సార్, ఇప్పుడు క్యాన్సర్ అనేది రకరకాల క్యాన్సర్స్ వచ్చినాయి. వాటికి ఒకసారి క్యాన్సర్ వచ్చేది లోపలంటే సిజరిన్ దగ్గరికి వెళ్తుంది, 90% సర్జరీ దగ్గరికి వెళ్లాల్సిందే. కొంతమంది బ్లడ్ క్యాన్సర్ అని, కొంతమంది రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. అసలు కొంత లైఫ్ లాంగ్ తగ్గదు, బ్లడ్ క్యాన్సర్ అనేది లైఫ్ లాంగ్ తగ్గదు, ఈ విషయం లేదు. క్యాన్సర్లో ఎన్నో వందల రకాలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు క్యాన్సర్ అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, ఎలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది? ఒకప్పుడు ఈ క్యాన్సర్ అనే పదం అనేది చాలా అరుదుగా వినపడేదండి, ఎందుకంటే అలాంటి క్యాన్సర్ బాధితుల్లో నా కుటుంబం కూడా ఒకటి. నా చిన్నప్పుడే మా అమ్మ క్యాన్సర్తో వెళ్ళిపోయింది. నాకు తెలిసి తెలియని చాలా చిన్న టైంలోనే మా అమ్మ లేదు, అమ్మ లేకుండా నేను పెరిగి ఉన్నాను. మా అమ్మ క్యాన్సర్, గర్భసంచి క్యాన్సర్తో వెళ్ళిపోయింది ఆవిడ. అయితే ఆ తర్వాత కూడా నేను చాలా రేరుగా విన్నాను క్యాన్సర్, క్యాన్సర్ అనే పదం చాలా రేరుగా విన్నాను. కానీ ఈ మధ్య కాలంలో చాలా కుటుంబాల్లో కామన్ అయిపోయింది క్యాన్సర్. సార్, మీరు చెప్పినట్టు లేడీస్కు గర్భసంచి క్యాన్సర్ అనేది కామన్గా వస్తుంది. గర్భసంచి తీసేయడం కూడా ఆల్మోస్ట్ చాలా మందికి నేను విన్నాను, చాలా హాస్పిటల్ ఇదే పనిచేస్తున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని గమనిస్తే చాలా కారణాలు కనిపిస్తాయి. ఆధునిక వైద్య శాస్త్రం ఏం చెప్తా ఉందంటే, కార్సినోజెన్స్గా ఉన్న వాటికి దూరంగా ఉండడమే దీనికి పరిష్కారము. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఏం చేద్దాం, అదొక భాగం. క్యాన్సర్ రాకుండా చూసుకోవాలంటే క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉండండి అని చెప్తా ఉంది. ఉదాహరణకి నేను కొన్ని మీకు బాగా తెలిసినవి, మనందరికీ తెలిసినవి గుర్తు చేస్తాను. గుట్కా తింటే నష్టం, గుట్కా తినొద్దు, క్యాన్సర్ వస్తుంది. ఈ బీరు బ్రాందీలు తాగితే క్యాన్సర్ వస్తుంది. సిగరెట్లు తాగొద్దు, సిగరెట్లు తాగితే క్యాన్సర్ వస్తుంది. ఇదంతా ఉంది కదా, అలాంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, అంత మంచిది. అయితే ఇది మాత్రమే సరిపోయేటట్టుంటే మాలాంటి వాళ్ళ అవసరం సమాజానికి లేదు. ఇది సరిపోవడం లేదు లేడీస్, ఎందుకు ఇది సరిపోవడం లేదు అంటానికి నేను చిన్న మాట్లాడుతాను. మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది, సిగరెట్ తాగిందా? తాగదు. బీర్ తాగిందా? తాగదు. గుట్కా నమిలిందా? నమలదు కదా. కాదు కదా. ఇవాళ అనేక మందికి క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఆ పొరపాటు అలవాట్లు ఏవి ఉన్నవాళ్ళు కాదు. కాదు అంటే అవేం తప్పు కాదు, ఆ పొరపాటు అలవాట్లని పోవాల్సిందే, వాటి వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి, అవన్నీ కూడా వదిలేయాల్సిందే. కానీ అవి కాకుండా కూడా క్యాన్సర్లు వస్తున్నాయి అనేదాన్ని మనం కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది రేడియేషన్ ఉన్న ఏరియాలో ఉండటం వల్ల క్యాన్సర్లు రావడం కానీ, ఇప్పుడు మనం అనుకున్న పొరపాటు అలవాట్ల వల్ల క్యాన్సర్లు రావడం కానీ, అవి మనం జాగ్రత్తగా ఉండటం ద్వారా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంటూనే